రాజమండ్రి గారే, విశాఖపట్నం దోశ, బందరు పెసరట్టు, ఊరి విడి తొత్తది. ఊళ్ళన్ని చుట్టేసేది. ఇందులో నీకేం కావాలమ్మా? నాకు అన్ని కావాలి. రైతు నాడు ఏమైంది? ఎవరు అనుభవం కదా? అనుభవేనా? నాకు తెలిసిన వాళ్ళంతా ఈ నాగార్జున సాగర్కి ఇప్పుడే వచ్చి తావాలి. ఇప్పుడు ఎవరు వచ్చారండి? వాడే సాక్షాత్తు మా బట్టలు కుట్టు గుమస్తా లేడు, రాస్కెళ్ళి ఇక్కడికి వచ్చి దిగాడు. నువ్వు జ్వరం వచ్చిన వాళ్ళు అలా వణికిపోతావు. లోపల బాబు గారు అయితే మాత్రం మనల్ని చూశారుగా, ఈ కేక్ వేస్తారు. ఏంటి కేక్? గోంగూర. ఇదిగో చూడు, ఆ భయపడే రోజులో ఎప్పుడో పోయే. మీరు యజమాని, అతను గుమస్తా. మీరు అతన్ని చూసి భయపడాలా? అతను మిమ్మల్ని చూసి భయపడాలా? కరెక్టే, కానీ నాతో నిన్నే తీసుకొచ్చానే. అంతేగా, ఊళ్ళో వాళ్ళ సొమ్మంత దోచు రాలేదుగా. ఆయన తమ్ముడికి నువ్వు కాబోయే మావగారు. అమ్మా, నిన్ను ఖచ్చితంగా చేసుకుంటానని మాట ఇచ్చాడా? ఖచ్చితంగా ఏంటన్నా, కళ్ళు మూసుకొని పంచభూతాల సాక్షిగా నన్నే పెళ్లి చేసుకుంటానని. నన్నే పెళ్లి చేసుకుంటానని కాదు, నన్ను ప్రమాణం కూడా చేశాడు. ఇక నువ్వు ఇక నువ్వు వెళ్ళి ధైర్యంగా మొగోళ్ళ మాట్లాడు. ఇడియట్, షాపులో కూర్చుని లెక్కలన్నీ జాగ్రత్తగా చూడరంటే నాగార్జున సాగర్కి షికారు వచ్చాడు. వాడి సంగతి నేను చెప్తాను. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రా. అంతేకాదు, వాడిని మనం పట్టేశాం కానీ మనల్ని వాడు చూడలేదు. నువ్వేం భయపడదు, వెళ్ళాడు ఆ హోటల్ ప్రొపరేట్, ఆ ఎలుగుబంటి, ఆ జామవంతుడు, వాడి సంగతి నేను చూసుకుంటానుగా. ఏమో, ఏమిటి విశేషాలు? ఏమయ్యా, నీకని మర్చిపోయిందా? నేను నీ యజమాని. అవునా, వస్తున్నా. ఏమో యజమాని, అయినా అర్ధంతరంగా షాప్ వదిలిపెట్టి కూతురు నేసుకుని ఇక్కడ సిద్ధమయ్యేమిటి? వ్యాపారం నిమిత్తం రాజమండ్రి పెడతానని మరి వీరెవరినో వెంట పెట్టుకుని ఇక్కడికి వేయించేసారేమిటి? ఏ, నా ఇష్టం. ఎక్కడికైనా పెడతాను, ఏమైనా చేస్తాను, ఎక్కడైనా ఉంటాను. అడగడానికి నువ్వెవరు? ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నీకుంది. కరెక్టే అనుకో. అండి అనుకోండి. అవును, ఏ పెద్ద మనిషి వచ్చాడు మరి, కాస్త మంచి చెడ్డ కుర్చీ. కుర్చీ? నీ మొహాన్ని కుర్చీ ఒకటి. కుర్చీ లేదా? వస్తున్నా. కుర్చీ లేకపోతే బల్లం బాగుంది, లక్షణంగా ఉంది. మొండి గోడ మీద కొండ ముచ్చి కూర్చున్నట్టు. బాయ్, అయ్యగారి అకౌంట్ లో అర్జెంట్ గారు ఐస్ క్రీమ్లు పట్టుకురా. ఎలా ఉంది బాయ్? నీ మొహంలా ఉంది, పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా. ఐస్ క్రీమ్ ఒక్కడే ఉంది సార్, నేను అడ్జస్ట్ చేసుకుంటానులే బాయ్. పెద్ద చిన్న తారతమ్యాలు అక్కడ బట్టల కొట్లు, ఇక్కడ అంతా ఒకటే పన్న. నిన్ను డిస్మిస్ చేస్తాను. ఎప్పుడు? ఎప్పుడా? ఊరికి వెళ్ళిన తక్షణం. నీ వల్ల కాదు, నేనే రాజీనామా ఇస్తున్నా. దెన్ యు ఆర్ డిస్మిస్డ్ రైట్ నౌ. థ్యాంక్ యూ మిస్టర్ సుందరం. నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఇంకా యజమానం ఏమిటో రాని గుమస్తాని ఏమిటి? నువ్వు డిస్మిస్ చేసిన తర్వాత ఇదంతా మన మంచి కోసమే వచ్చింది, నేనంతా మర్చిపో. ఎందుకు? ఎందుకని? బంధుత్వాలు గట్టిగా ముడిపడిన తర్వాత ఇంకా అంతస్తులు ఏమిటో బిట్వీన్ మీ అండ్ యూ వెర్రివాడా? బంధుత్వాలా? అవును, నేనేగా మీ కాబోయే మామగారిని. మామగారా? అబ్బా, మరీ కంగారు మనిషి. మా అమ్మాయిని మీ తమ్ముడు చేసుకుంటున్నప్పుడు అతనికి నేను మామగారిని అయినప్పుడు నేను నీకు మామగారిని కాక ఇంకేం? ఏమిటి బుద్ధి జ్ఞానం లేకుండా బాబుడు నువ్వు? మామగారు అంటే బుద్ధి జ్ఞానం లేనోడనే. ఐ సే యు గెట్ అవుట్. ఐ గెట్ అవుట్ నౌ. అమ్మాయి మోహిని. అవునే చిట్టుకాసులు. మా అమ్మాయి తెలుస్తోంది. అరే నువ్వా? దండం పెద్దబాబు గారు మీరేనా? దండం దండం.
చిరంజీవి సౌభాగ్యవతి మోహిని, జరిగింది ఏమిటో చెప్పమ్మా. ఏ సంగతి చెప్పన్నా, నది ఒడ్డున శేఖర్ బాబు గారు నన్ను ప్రేమించిన సంగత, లేకపోతే పంచభూతాల సాక్షిగా నన్నే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసిన సంగత. ఇదెక్కడ కొత్త కేసురా బాబు? కొత్త గొడవ ఏం కాదు, అక్కడ నేను చూసింది ఈ పాత గొడవనే. ఇంకనే సరాసరి హోటల్ గా వచ్చేసింది. విన్నావా పెద్దలుడు, పర్వతం ఎలాగుంది, నీ వచ్చి చూస్తాలే. ఇప్పుడేమంటా? ఏమంటానా? నా కర్మ నా తమ్ముడు ప్రారంభం. తమ్ముడు ప్రారంభం? ఏమిటయ్యా గందరగోళం? నూరేళ్ళ ఆయుర్ధాయం. రండి అల్లుడు గారు. ఎవరా అల్లుడు? అల్లుడు రాలమట. అబద్ధం అబద్ధం అంటూ అన్ని దొంగ ప్రమాణాలు చేశారుగా, ఎదురుగానే ఉంది. చెప్పండి సమాధానం. ఏమైనా మీరు ఇలాంటి పనులు చేయటం ఏం బాగుండదండి. నువ్వింత భ్రష్టుడవుతావు అనుకోలేదురా, నా పరువు మర్యాద బజారు పాలు చేశా. ఏమిటన్నా నాకేం అర్థం కావట్లేదు. నువ్వు ఊరుకో, వాడికి అర్థం కాదు. అదే అర్థం కావటం లేదు అంటున్నా. ఎందుకని? అర్థం కావటం లేదు కనుక. నానా, నాకు చిన్న సందేహం, మీరంతా కలిసి ఆయనతో దెబ్బలాడుతున్నారే ఎందుకు? అదేనమ్మా, నాకు అర్థం కావట్లేదు. బొత్తిగా తలా తోకా లేని మనుషులే ఉన్నారు. వీళ్ళ చెవులు గళ్ళు పడేటట్టు చెప్పు. ఇతడే నా ప్రియుడు అని చెప్పి. ఎందుకు? నేను నేనండి. నువ్వే నేనా? నువ్వే ఈయన కాదు నా ప్రియుడు. ఆయన వేరే. అయితే నీతో కలిసి పాట పాడింది ఈయన కదా? ఇంకా బాగుంటారు. ఏమే పిచ్చిదారా? కాదు నాన్న, నాకు ఈయన అస్సలు నచ్చలేదు. అబ్బా, నన్ను బతికించావమ్మా. ఏమయ్యా, మీ అమ్మాయి మాట విని మాకే మామగారు కావాలని తయారయ్యా అన్నమాట? పెద్దబాబు గారు పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, మా కుర్రదాని మాటలు నమ్మి మీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించండి బాబు. బాబు గారు, మీరేమన్నా చేశారా? రోడ్ల మీద పడిపోతాను బాబు, రోడ్ల మీద. మీరేనా చిన్న బాబు? అవును. అయితే ఆయన ఎవరు? నా నెత్తి మీద, నా నెత్తి మీద శనిగాడే, నా నెత్తి మీద శనిగాడే. అమ్మా, మహానుభావులు, యజమానులు వీళ్ళ పక్కనే నిలబడ్డానికి కూడా మనకు అర్హత ఉందంటే. సరే సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. మేము ఇక్కడికి వచ్చినట్టు కానీ, నువ్వు మమ్మల్ని చూసినట్టు కానీ, పర్వతమ్మ గారికి తెలిసిందో నీ పెంకు తీసే. పెంకు తీసేయండి బాబు. ఈ విషయం ఏమాత్రం తెలిసినా పీకి ఎగిరిపోతాయి బాబు. అరే, ఈ తీర్థాలు అందంగా ఉందే. ఇదే అవును, ఖరీదెంత? మా నాన్న చెప్పినంత. కట్టుకుంటే చాలు, కన్ను చెదిరిపోయేలా ఉంది. ఇలాంటివి నా దగ్గర ఒక్క డజన్ ఉన్నాయి. మీ దగ్గర ఉన్నాయా? ఇది మన బట్టల షాప్ ముద్రలా ఉందే. అవును, మన షాప్ లోదే. అవును, కొత్త యజమానికి తెలియకుండా గుట్టిగా తీసుకురమని మా అమ్మే చెప్పింది. ఏమయ్యా, బట్టల కొట్టు నాదా నీదా? బాబు గారు, దీనికి కూడా ఇంకొకసారి మన్నించండి. ఇంకేమైనా ఉన్నాయా? మా నాన్న భలే అందంగా కాళ్ళ మీద పడతాడు కదా. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.